అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అమలు కాని అసాధ్యమైనటువంటి ఆశలన్నింటినీ కూడా ప్రజలకు కల్పించడం వల్ల ఏంటేంటో ఇస్తాము, గ్యాసులు ఇస్తాము, 4,000 పెన్షన్లు ఇస్తాము, 6,000 పెన్షన్లు ఇస్తాము, ఇంటింటికి ప్రతిఒక్కరికి 15,000 ఇస్తాం, 18,000 ఇస్తాం, ఈ రకమైనటువంటి అబద్ధపు వాగ్దానాలను నమ్మి ప్రజలు ఈ యొక్క అధికారాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. కానీ 2.5-3 నెలలకే ఎక్కడ చూసినా కూడా ఏదబ్బా చెప్పింటి అన్ని స్వయంగా ముఖ్యమంత్రి కూర్చొని అసెంబ్లీ సాక్షిగానే నాకు భయం వేస్తుంది అని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక అనామకుడు కాదు, రాజకీయం తెలియనటువంటి వ్యక్తి కాదు, ఒక ఎకనామిస్ట్, ఎకానమీ సబ్జెక్టులో ఎంఏ చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ చూసి ఇవ్వలేదా, లేకుంటే కేవలం పదవి కోసం అబద్ధాలు చెప్పాడా? ఇది చంద్రబాబు నాయుడు గారి తీర్చి చెప్పాలి. ఆయన చెప్పినటువంటి హామీలు అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్లో ఆయన పర్యటనలు చేసినటువంటి అన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. అవన్నీ కూడా అమలు అయ్యే రకంగా ప్రతి ఒక్క వేదిక మీద కూడా మేము ఆయన దృష్టికి తీసుకొని వస్తాం, నువ్వు ఇదో ఈ సందర్భంగా ఇవి చెప్పావని చెప్పి ఆ క్లిప్పింగ్స్ అన్ని చూపిస్తాం, అమలు కాకుంటే అవి అమలు అయ్యేటట్లు పోరాడతాం. అమలు కాని పక్షంలో ప్రజల దృష్టిలో దోషిగా చంద్రబాబు నాయుడు నిలబెడతాం. అదే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా ఎక్కినటువంటి పులివెందుల నియోజకవర్గంలో కూడా మీరు చూస్తే గడిచిన 3 నెలల నుంచి పులివెందుల కానీ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయాలను, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తే ధన సంపాదనే ధ్యేయంగా, అక్రమ అర్జనే ధ్యేయంగా ఈరోజు జరుగుతున్నటువంటి పనులు ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూస్తే అప్పుడు నోటి మీద వేలు వేసుకునేటువంటి పరిస్థితి పోయింది. అధికారం ఇస్తే ఈ రకంగా దోచుకోవడమా అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ఒక్క పులివెందులు అనేది కాదు, ఎక్కడ చూసినా కూడా ఎట్లా అక్రమంగా సంపాదించాలా, ఎట్లా డబ్బు సంపాదించాలనే ఆలోచన తప్పితే ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడటువంటి ఒక్క నాయకుడి కన్నా ఉందా అని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.